हाय फ्रेंड्स, वेलकम टू सौंदर्य चैनल। ఈ రోజు చేపల ఈగురు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను। చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। చేపల ఈగురికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు, ఆనియన్ పేస్ట్, చిల్లీ, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బ్యాని పెట్టుకోవాలి। బ్యాని పెట్టుకున్నాక అందులో ఆయిల్ వేసుకోవాలి। ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి। తర్వాత చిల్లీ, ఆనియన్ చిల్లీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అవుతుండగానే పసుపు వేసుకోవాలి। పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు। ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి। బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా కూడా। గరం మసాలా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి। కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి। సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా, సాల్ట్ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి। స్లోగా ఇప్పుడు టర్న్ చేసుకోవాలి। అన్ని ముక్కలు కూడా అలా టర్న్ చేసుకున్న తర్వాత రెండు సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చేదాకా చూసుకోవాలి। రెండు సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటర్ పోసుకో। ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మనం పైన మూత వేసుకుని క్లోజ్ చేసుకోవాలి। ఇప్పుడు చూద్దాం దగ్గర పడ్డదో లేదో, చూడండి। ఇలా కుక్ అవ్వాలి। ఒకసారి ముక్కలేమీ విడిపోకుండా స్లోగా కలుపుకోవాలి। చూడండి అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం। చూశారు కదా వేడివేడిగా చేపల ఈగురు రెడీ అయిపోయింది। ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు